రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దాతృత్వాన్ని చాటుకున్నారు. బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో వరద బాధితులకు ఆహార పొట్లాల్లో మంచినీటి బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఎవరైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారిని రక్షించడం కోసం రాత్రి 2 గంటల వరకు ప్రయత్నించాము. పడవ వెళ్ళటానికి కూడా మార్గం లేక మార్నింగ్ వచ్చి వాళ్ళ 5 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్గా తీసుకొచ్చేసి ఆ కుటుంబ సభ్యుల బంధువుల ఇంట్లో వాళ్ళని సేఫ్గా చేర్చడం అవుతుంది. మేము ఆల్రెడీ మీడియా ద్వారా ప్లస్ టీవీల ద్వారా అవేర్నెస్ చేపిస్తాము. రోజు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని చెప్తున్నాము. మునేరు బ్రిడ్జి పొంగటం వల్ల సడన్గా వాటర్ రావడమైంది. ఇంకా ఎవరన్నా మా దృష్టికి తీసుకొచ్చినట్టుంటే కనుక ఇమీడియట్గా మేము రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళు తరలిస్తాము. రిలీఫ్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2 సెంటర్లు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి, తర్వాత బాబు జగజ్జనరావు దగ్గర ఒకటి. దాదాపు 400 మంది ఉన్నారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.